లవ్ యూ మిస్టర్ కేటీఆర్. మీరు ఇంటింటికి ఆ పాంప్లెట్ పంపిస్తా ఉన్నారు. ఇంటింటికి పాంప్లెట్ కాదు, మీరు హరీష్ గారు ఇంకా కాకపోతే ఇంకా 103 మందిని దోల్కొని వచ్చి ఊరూరికి తిరుగుండ్రి, ఇంటింటికి తిరుగుండ్రి. మీరు మీ మేనిఫెస్టో పట్టుకొని తిరుగుండ్రి, నేను నా మేనిఫెస్టో పట్టుకొని తిరుగుతాను. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా, నన్ను గెలిపిస్తారా, బరాబర్ నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉంటా. చివరికి ఒక మాట అన్నారు మీరు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అధికారం మీకు శాశ్వతం కాదు. ఇలా 103 మంది ఉన్నామని అహంకారంతో వ్యక్తిగతంగా నన్ను దూషిస్తే మా దుబ్బాక ప్రజలేసిన ఓట్లని మీరు అవమానించాలనుకుంటే రండి మీరు దుబ్బాకకి, తప్పకుండా మీకు మా ప్రజలతోటి సమాధానం చెప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారు చెప్పదలుచుకున్నాను. చాలా మాట్లాడిన వారు భారత ప్రభుత్వం గురించి, నరేంద్ర మోడీ గారి గురించి చాలా విషయాలు మాట్లాడింది. వాటి గురించి మాట్లాడే కంటే ముందు అయ్యా కేటీఆర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఇచ్చిన మేనిఫెస్టోకి నేను కట్టుబడి ఉంటా. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను నిరూపించి చూపిస్తా, చేసి చూపెడతా. మీరు 2014 కంటే ముందు ఇచ్చిన మీ ఎన్నికల మేనిఫెస్టోని ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, వచ్చిందా ఇంటికో ఉద్యోగం? 2018 ఎన్నికల కంటే ముందు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పారు, గది ఇయ్యలేదు. కానీ ఎందుకు ఇయ్యలేదు కేటీఆర్ గారు అంటే, తెలంగాణ 10 ఏళ్ల పసిగుడ్డు అంటున్నాడు. అయ్యా కేటీఆర్, తెలంగాణ 10 ఏళ్ల పసిగుడ్డు అయితే రఘునందన్ అనేటోడు ఎమ్మెల్యేలుగా గెలిచి 2 ఏళ్ల పసిగుడ్డే కదా, నాకంటే ముందు నువ్వు ఇచ్చిన 10 ఏళ్ల కింద ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడమేమో నీకు చేత కాదు, కానీ 2 ఏళ్ల కింద గెలిచిన రఘునందన్ నీ మేనిఫెస్టో ఏదేని అడుగుతున్నావు. ఇది అహంకారమా, అవివేకమా, లేదా మందబలం ఉందని రెచ్చగొడుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు. ఇసొంటి రెచ్చగొట్టుడులని ఇసొంటి లెక్కల్ని మేము చాలా చూసినాం, మళ్ళా చెప్తా ఉన్నాం. మీడియా ముందు మాట్లాడతారు, టీవీలలో మాట్లాడతారు అంటున్నావు, మీకు చేత కాదు కదా, మీకు ధైర్యం లేదు కదా, స్పీకర్ కుర్చీని అటే ముఖం పెట్టించి మీకు నచ్చినట్టే మాట్లాడించుకుంటారు కదా. నువ్వు 2 గంటలు మాట్లాడితే మేము మాట్లాడకుండా ఉన్నాం, నువ్వు 4 సార్లు నా పేరు తీసుకొని మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా పోయినా మీరు వచ్చి టీవీల ముందు మాట్లాడకపోతే ఏడ మాట్లాడాలి కేటీఆర్ గారు? నువ్వు తిట్టిందని తిని బల్లల్ని కొట్టుకొని పోయేందుకు నేను ట్రెజరీ బెంచ్లో లేను కేటీఆర్ గారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా బరాబరి ప్రశ్నిస్తా, హౌస్లో నువ్వు అవకాశం ఇవ్వకపోతే బయట మాట్లాడతా. నువ్వు ఇలా ఎటకారం చేస్తా ఉన్నావు కదా, ముగ్గురు ఉండాలకి ఎంత టైం ఇవ్వాలని. బిడ్డ ఒక రోజు వస్తుంది నువ్వు కూడా ఇడిదిక్కొచ్చే బెంచీలలోకి నువ్వు వస్తానని చెప్పగానే నువ్వు అంగీకరించినావు అధికారం ఎవరికి శాశ్వతం కాదని. నువ్వు ఇటు వచ్చినప్పుడు మేము నీలాగా నియంతగా ఉండం, మేము డెమోక్రటిక్గా ఉంటాం, నీకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తాం. నేను మాట్లాడితే నీకు సమాధానం చెప్పేటువంటి ఓపిక లేదు కాబట్టి స్పీకర్ గారితో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పించుకొని మీరు పారిపోయినరు అని నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్నా కేటీఆర్ గారు. నిజంగా నీకు నా విమర్శలు వినే ఒప్పుకుంటే నువ్వు ఏ సభలో అయితే రఘునందన్ అని మాట్లాడినవో అదే సభలో రఘునందన్కి మైకి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్తా. నీ 2014 ఎన్నికల మేనిఫెస్టోకి, నీ 2018 ఎన్నికల మేనిఫెస్టోకి, 2018లో నేను దుబ్బాకలో పోటీ చేసేటప్పుడు ఏం చెప్పిందో ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటా. ధన్యవాదాలు కేటీఆర్ గారు. ప్రతి ఇంటికి వచ్చి ప్రచారం చేస్తా అన్నావు దుబ్బాకల, రా. పోయినసారి మీ బావ చేసిండు, ఈసారి నువ్వు కూడా రా, నిన్ను కూడా స్వాగతిస్తా. ఒక్కడు సరిపోడనుకుంటే ఇద్దరు కలిసి రండి, మీ ఇద్దరిని మా దుబ్బాకోళ్ళు బరాబర్ ఉత్తి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి నేను చాలా స్పష్టంగా, ఇది వార్నింగ్ అనుకుంటావా, చదువుకున్నాడు కాబట్టి చదువుకున్నాడు భాషలో చెప్తున్నా అనుకుంటావా, నువ్వు అర్థం చేసుకొని నాకు హౌస్లో మాట్లాడేటువంటి మోకా ఇప్పించు. స్పీకర్ తోటి నువ్వు మాట్లాడిన ప్రతి అక్షరానికి, నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ప్రతి ఆరోపణకి నేను సమాధానం ఇస్తాను. ఆడ మాట్లాడియకపోతే బరాబరి ప్రజాక్షేత్రాల్లో మాట్లాడతాం, బరాబరి టీవీలలోనే మాట్లాడతాం, ప్రజల ముందు నీ చర్యని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.